రాజకీయ చైతన్యానికి పెట్టిన కోట పలనాటికి ముఖద్వారముగా వెల్లసిల్లే నరసరావుపేట సమగ్ర వార్తా కథనాలతో ప్రతిపూట వి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నరసరావుపేట జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో ఆస్తుల రిజిస్ట్రేషన్కు సంబంధించి ఎవరూ దళారులను ఆశ్రయించవద్దు. జిల్లా రిజిస్ట్రార్ ఎన్ మాధురి. రాజ్యాంగ విరుద్ధంగా పార్లమెంటులో ఎన్ఆర్టీ బిల్లును ఆమోదించారు. ఈ బిల్లులు వెంటనే ఉపసంహరించాలి. ముస్లిం జేఏసీ నాయకులు. నరసరావుపేట పట్టణంలోని శ్రీ షిరిడీ సాయిబాబా దేవాలయంలో శ్రీదత్త జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించిన భక్త బృందం. నరసరావుపేట జిల్లా రిజిస్టర్ కార్యాలయం పరిధిలోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వివిధ రకాల రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు వచ్చేవారు దళారులను ఆశ్రయించవద్దని, ఆస్తులు పొలాలకు సంబంధించి ఎవరికి వారు దస్తావేజులు తయారు చేసుకుని స్వయంగా కార్యాలయంలో సంప్రదించి రిజిస్ట్రేషన్లు చేయించుకోవచ్చని నరసరావుపేట జిల్లా రిజిస్ట్రార్ ఎం మాధవి అన్నారు. రిజిస్ట్రార్ కార్యాలయంలో నిర్వహించే రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం సులభతరం చేస్తూ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిందని, ఈ అవకాశాన్ని ఆస్తి అమ్మకందారులు కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రిజిస్ట్రార్ మాధవి అన్నారు. అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వం నూతనంగా మీ దస్తావేజును మీరే తయారు చేసుకోండి అనే విధానాన్ని తీసుకొచ్చింది నవంబర్ 1, 2019 నుంచి. ఇది ప్రజలందరూ ఎటువంటి మధ్యవర్తుల్ని సంప్రదించకుండా ఆఫీసర్స్ని కార్యాలయాన్ని సంప్రదిస్తే మీరు ఇక్కడే మీ దస్తావేజును మీరే తయారు చేసుకోవచ్చు. అందులో ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకతకు పూర్తిగా కూడుకొని ఉంటుంది. మీకు మార్కెట్ వాల్యూ ఎంత కట్టాలి, ఫీజు ఎంత కట్టాలి, లేదా ప్రభుత్వ భూమా, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అందువల్ల మీరు ఎవరిని సంప్రదించకుండానే మీరు గవర్నమెంట్ ఫీజు కట్టి మీ రిజిస్ట్రేషన్ మీరే తయారు చేసుకొని మా దగ్గర దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. అందరికీ సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నరసరావుపేట పట్టణ ప్రజలకు శుభవార్త. తక్కువ ధరలో నాణ్యమైన వస్త్రాలను అందించే స్వాతి షాపింగ్ మాల్ను నరసరావుపేట పట్టణంలోని కోటా సెంటర్లో గురువారం నూతనంగా ప్రారంభిస్తున్నారు. ఈ షాపింగ్ మాల్ను టాలీవుడ్ సినీ హీరోయిన్ కాశీల్ అగర్వాల్ ప్రారంభిస్తారని ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, వైకాపా రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రమేష్లు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని షాపింగ్ మాల్ డైరెక్టర్లు సాత్విక్ సాకెత్లు అన్నారు. షాపింగ్ మాల్లో షాపింగ్ చేసేవారికి లక్కీ డిప్ కూపన్ ఇస్తారని, ఈ లక్కీ డిప్లో గెలుపొందిన వారికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అందజేస్తారని షాపింగ్ మాల్ డైరెక్టర్లు సాత్విక్ తెలియజేశారు. మన ఫర్మ్ అనమాట ఇది. ఇప్పుడు ఇది ఫస్ట్ చీరాల్లో ఓపెన్ చేసాము. చీరాల్లో సక్సెస్ అయ్యి నెక్స్ట్ మనం లాస్ట్ ఇయర్ గుంటూరులో ఓపెన్ చేసాము. నెక్స్ట్ అది అలా సక్సెస్ అయ్యి నెక్స్ట్ ఇయర్ ఓపెన్ చేసాము. ఇక్కడ నరసరావుపేటలో ఓపెన్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు మనం నార్మల్గా మనం తక్కువ ప్రైసెస్ తీయడమే మన మెయిన్. ఎందుకంటే ఫస్ట్ నార్మల్గా మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి వచ్చేది, నెక్స్ట్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్ తెచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్స్ నుంచి మనం ఇంకా తక్కువ తెప్పించి కన్స్యూమర్కే మనం ఇచ్చే రేట్ తీయగలుగుతున్నాం కాబట్టి మనం ఇలా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయగలుగుతున్నాము. అండ్ దీంతో భాగంగా మనము ఒక లక్కీ డ్రా తీసుకున్నాము. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫైనల్ లక్కీ డ్రా సంక్రాంతికి. ఇది మూడు బ్రాంచ్ల మీద కలిపి ఒక లక్కీ పర్సన్ తీసి ఇది మేము ఇవ్వబోతున్నాం. ఇది మెయిన్ మెయిన్ మనకి కస్టమర్ అట్రాక్ట్ అవ్వడం కారణం ఏంటంటే అందరికన్నా తక్కువ ప్రైజెస్ మనం ఇవ్వగలుగుతున్నాం కాబట్టి కస్టమర్స్ బాగా అట్రాక్ట్ అవుతారు. సో ఇక్కడ కూడా బాగా అట్రాక్ట్ చేస్తారని చెప్పి అట్రాక్ట్ అయ్యి బాగా మనల్ని సక్సెస్ చేస్తారని చెప్పి స్టార్ట్ చేస్తాం. ఓపెనింగ్ ఎవరు వస్తారు? ఓపెనింగ్కి కాజల్ అగర్వాల్ వస్తుంది. మొత్తం ఎన్ని బ్రాంచ్లు? మొత్తం 3 బ్రాంచెస్, చీరాల, గుంటూరు, ఇప్పుడు నరసరావుపేట చేతి ద్వారా ఇనాగ్రేషన్ జరుగుతుంది. ఇనాగ్రేషన్ జ్యోతి ప్రజల్లో జరుగుతుంది. మీడియా వాళ్ళతో మీకు కూడా అక్కడ అరేంజ్ చేశాము ఒక్కొక్కరిలో. సో మీకు ఇన్స్ట్రక్షన్ అంటే మీ అందరికీ ఒక కార్డ్ ఇచ్చామండి, నాలుగు కార్డు ఇచ్చాము. ఆ కార్డు ఫిల్అప్ చేసి దాంట్లో మెయిల్ ఐడి, మీ అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ ఉన్నాయి. అవన్నీ ఫిల్అప్ చేసేసి బయట మనం వెళ్తున్నప్పుడు మామూలు హ్యాండిల్ చేస్తే ఆ మీ డేటా అంతా మెయింటైన్ చేసుకుంటాం. సార్ మేము ఏదైతే కాల్స్ వచ్చినా ఏమైనా వచ్చినా కానీ ఆ మెయిల్ ఐడికి పంపిస్తాము. అది హానర్ ఫోన్ ఉంది, ఆ కౌంటర్ దగ్గర సబ్మిట్ చేస్తాం. రేపు మార్నింగ్ 11:00 అంటే మీరు 10:30 ఆ 10 కల్లా మీడియా అందరూ దయచేసి షోరూమ్ దగ్గర వచ్చారు సెక్యూరిటీ హైదరాబాద్ నుంచి బయటకు చూస్తారండి. వాళ్ళు మమ్మల్ని కూడా ఐడెంటిఫై చేయాలి.
కాబట్టి కొంచెం ముందు 10:30 లోపల అంత వేరే అంత ముందు వచ్చేస్తే రిపోర్ట్ ఇన్ సైడ్ రిపోర్టర్స్ ఫస్ట్ ఫ్లోర్ లో అరేంజ్ చేసాము. ఫోటోగ్రాఫర్స్ కూడా ఫస్ట్ ఫ్లోర్ లో ఉండొచ్చు, కావాలంటే కొంతమంది కిందకి వచ్చిన పర్లేదు. రెండు ముఖ్య విన్నపం ఏంటి మీ అందరికి, మీడియా వాళ్ళు తమ సెలబ్రిటీ వచ్చేసరికి సాధారణంగా ఒక యాంగ్జైటీ ఉంటుంది, అలాంటి ఇబ్బంది లేదు. మేమైతే చాలా కన్వీనియంట్ గా ఆవిడ్ని మీ అందరి ముందు ప్రజెంట్ చేస్తాం, వాళ్ళతో మీకు మాట్లాడిస్తాము, శారీ డ్రైవ్ చేయిస్తాము మొత్తం. సో ఆ తోపులాట కానీ అలా కానీ కాకుండా కన్వీనియంట్ గా కంఫర్ట్ గా ఉంటే మేము అందరికంటే కంఫర్ట్ గా వాళ్ళకు మీకు చేయిస్తాం ప్రోగ్రామ్. రేపు అందరు 10:30 లోపల ఉన్నాను సార్, అక్కడ మేనేజర్ గారు మేము అందరం ఉంటాము, మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాము. ఫస్ట్ ఫ్లోర్ లో సీటింగ్ ఉంటుంది, సీటింగ్ లో దగ్గర కూర్చొని ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడతో పేస్తాము. డెంటల్ సమస్యలను ఇబ్బందులను తొలగించేందుకు నొప్పిలేని విధంగా చికిత్సలు నివారించే అత్యాధునిక వైద్య విధానాలు నర్సరావుపేటలోని సిరి డెంటల్లో అందుబాటులో ఉన్నాయని సిరి డెంటల్ వైద్య నిపుణులు అన్నారు. పట్టణంలోని సెయింట్ ఆన్స్ జూనియర్ కాలేజీలో సిరి డెంటల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఇంట్రావారల్ కెమెరా, లేజర్ టెక్నాలజీతో ఉచిత డెంటల్ వైద్య శిబిరం నిర్వహించారు. అత్యాధునిక వైద్య విధానాల ద్వారా డెంటల్ పరీక్షలు నిర్వహించడం తమ ప్రత్యేకతని ఈ సందర్భంగా సిరి డెంటల్ వైద్య నిపుణులు తెలిపారు. రాజ్యాంగ విరుద్ధంగా పార్లమెంటులో ఎల్ఆర్సీ బిల్లును ఆమోదించారని, ఈ బిల్లును వెంటనే నిలిపివేయాలని ముస్లిం జేఏసీ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలోని షాదిఖానాలో ఎల్ఆర్సీ బిల్లు ఆమోదంపై జేఏసీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే ప్రజల్లో వర్గ వైషమ్యాలు, గొడవలు జరుగుతాయని, బీజేపీ ప్రభుత్వం వెంటనే బిల్లును హరించాలి అని జేఏసీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో కాసిం, కాజా, కరీముల్లా, షరీఫ్, నాగూర్, రఫీ, మస్తాన్, మౌలాలి, బాబు, మునాఫ్, కరీముల్లా, నాజర్ వలీ, అబ్దుల్ భాషా తదితరులు పాల్గొన్నారు. నా పేరు అబ్దుల్ మునాఫ్ అండి, నర్సరావుపేట. ముఖ్యంగా ఈరోజు దేశంలో చీకటి రోజులు అనుకున్న రోజు, భారతదేశంలో ఎన్ఆర్సీ బిల్ తోటి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాలకు వ్యతిరేకంగా మేము ఈరోజు నిరసన వ్యక్తం తెలియజేస్తున్నాము. ఈ బిల్లుకి వ్యతిరేకంగా భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలా, ఈ బిల్లుని కేంద్ర ప్రభుత్వం విరమించుకున్నట్టుగా కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ ఒత్తిడి తేవడానికి మా వంతుగా మేము ఒక కార్యాచరణను ప్రకటించుకున్నాము. ముఖ్యంగా ఈ ఎన్ఆర్సీ బిల్ అనేది రాజ్యాంగ విరుద్ధము, రాజ్యాంగ విలువలను కాలరాసే విధంగా ఎన్ఆర్సీ బిల్ను రూపొందించడం జరిగింది. కావున ఈ బిల్లుని వెంటనే ఉపసంహరించుకోవాలా, లేని పక్షంలో మేము ప్రజా ఉద్యమాలకి సిద్ధంగా ఉన్నాము. ఈ ఎన్ఆర్సీ బిల్ అనేది పూర్తిగా చట్టవిరుద్ధం, రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుస్తుంది. ఎందుకంటే ఈ ఎన్ఆర్సీ బిల్లు వలన దేశంలో కొన్ని వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి బీజేపీ ప్రభుత్వం పొందుతున్నటువంటి పన్నాగం ఇది. దీన్ని సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు కూడా దీన్ని వ్యతిరేకించాలా. ముఖ్యంగా ఈ బిల్లు ఎంత భయంకరమైనదంటే, దేశంలో ఉన్న మనకు అర్థం కాకపోయినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అర్థమైంది. ఇది చాలా భయంకరమైన బిల్లు. దీన్ని ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భావజాలం ఒకటే, దాన్ని టీఆర్ఎస్ వ్యతిరేకించినప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ, వైసీపీని దీన్ని బలపరచడం అనేది సెక్యులర్ భావాలకు తూట్లు పొడిచినట్టే. కావున ఈ బిల్లు ప్రస్తుతం లోక్సభలో ఆమోదం పొందింది, రాజ్యసభలో ఆమోదం పొందకుండా. షేక్ మహమ్మద్ రఫీ, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రత్యేకంగా ముస్లింల అణిచివేయాలనే ధోరణితో అనేక రకాలైన బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టి పాస్ చేస్తుంది. ఈ ముస్లింలకు వ్యతిరేకంగా బీజేపీ పార్టీ చేస్తున్న ఈ కార్యక్రమాలకి
అన్ని వర్గాల వారు కూడా సహకరించి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని అందరం కలిసి రేపు శుక్రవారం రోజు నర్సాపేటలో ఈద్గా మైదానం నుంచి బయలుదేరుతుంది. కాబట్టి అన్ని వర్గాల వారు కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నా. ఈరోజు నర్సాపేట షాదీఖానాలో రాజకీయ పార్టీలకు అతీతంగా ముస్లిం జేఏసీ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ ముస్లిం జేఏసీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత కొన్ని రోజుల నుంచి బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ముస్లింలకు అనగతొక్కే చట్టాలను బయటికి తీస్తూ చాలా క్రూరంగా వ్యవహరిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు నిన్న పార్లమెంట్లో పౌరసత్వ బిల్లును ప్రవేశపెట్టి భారతీయుల భారత ముస్లింలకు అవమానకరంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ చట్టానికి వ్యతిరేకంగా జేఏసీ తీర్మానం చేయటం జరిగింది. ఈ జేఏసీ తీర్మానంలో మొదటి భాగం ఏంటంటే, రేపు ఉదయం 10 గంటలకు స్థానిక గణస్తంభ సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహంగా అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం, అలాగే శుక్రవారం అనగా ఎల్లుండి ఉదయం 9 గంటలకు స్థానిక శాదిఖానాల నుంచి ర్యాలీ, ఈ నిరసన ర్యాలీ జరుగుతూ ఉంది. ఈ ర్యాలీకి పట్టణంలో ఉన్నటువంటి చుట్టుపక్కల పల్లెటూళ్ళలో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా పాల్గొని, అలాగే లౌకికవాదులు ఈ బిల్లుకు వ్యతిరేకరించే వివిధ వర్గాల ప్రజలు కూడా పాల్గొని ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు మధ్యలో చదువులు నిలిపివేసిన విద్యార్థులకు తిరిగి తరగతులు నిర్వహించి వారు పై చదువులకు వెళ్లేందుకు ప్రత్యేక ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసిన బండి సాంబశివరావును మున్సిపల్ కమిషనర్ బి శివారెడ్డి, స్వామి స్కూల్ డైరెక్టర్ ఈఎం స్వామి అభినందించారు. ప్రకాష్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇన్స్టిట్యూట్ను కమిషనర్ శివారెడ్డి ప్రారంభించారు. ఈరోజు అనగా 11/12/2019 బుధవారం నాడు శివ వీరి చేత ప్రకాష్ నగర్లోనే రోషన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ స్థాపించబడింది. ఈ సంస్థ ద్వారా హై స్కూల్ విద్యార్థులకి, ఇంటర్ విద్యార్థులకి ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, రకరకాల అన్ని కోర్సుల వారికి కూడా ఒకే స్థలంలో ఒకే ఇన్స్టిట్యూషన్ ద్వారా శిక్షణ ఇచ్చేటువంటి సదుద్దేశంతో శివ ఈ సంస్థను స్థాపించడము చాలా ముదావహము. దీన్ని ఈ రోజున కమిషనర్ గారు మరియు మాతోటి ప్రారంభం చేశారు. నిజంగా దీని అవసరం ఈ సంస్థలో, ఈ నరసరావుపేట పట్టణంలో ఉంది. పలు విద్యా సంస్థలు ఉన్నా వెనుకబడిన వారికి కానీ, లేక మరింత ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాల్సిన వారికి కానీ ప్రత్యేక శిక్షణ ఇచ్చే సంస్థగా ఇది వృద్ధి చెందాలని, దీన్ని ఉపయోగించుకొని మన ప్రాంతంలోని విద్యార్థిని, విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుకు మంచి మార్గం వేసుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివకృష్ణ అని నా పేరు. ఇవాళ 11వ తారీఖు రోషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్థాపించబడింది కమిషనర్ గారి చేత, స్వామి గారి చేత, వెంకటరావు గారి చేత. ఈ మా ఇన్స్టిట్యూషన్లో బీటెక్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి ఏ విధమైనటువంటి కోచింగ్ కానీ, ట్యూషన్స్ కానీ, సబ్జెక్ట్స్ ఏమైనా వెనుకబడి ఉంటే వాళ్ళకి కానీ చెప్పబడుతుంది. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఉల్లిపాయల ధరలు నియంత్రించాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో నరసరావుపేట పట్టణంలో నిర్వహించిన ఆర్డీఓ వెంకటేశ్వర్లకు వామపక్షాల నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉప్పలపాటి రంగయ్య,
సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఏ లక్ష్మీశ్వరరెడ్డి, జన విజ్ఞాన వేదిక నాయకులు సుభాష్ చంద్రబోస్, ఏఐవైఎఫ్ కార్యదర్శి వైదన వెంకట్, భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి కాసు కోటిరెడ్డి, ఆంజనేయ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహణ జరిగింది. ప్రధానంగా ఉల్లిపాయల మొత్తాన్ని కూడా ప్రజలకి వాలంటీర్ల ద్వారా, అదేవిధంగా రేషన్ డీలర్ల ద్వారా అందజేయడం వల్ల అందరికి కూడా దగ్గర అవుతాయని చెప్పి, ఆ రకంగా ధరలను కూడా అరికట్టవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వీటిని వెంటనే ప్రజలందరికి కూడా సర్ప్రైజ్ చేయాలని చెప్పి లేని పక్షాన పెద్ద ఎత్తున వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తామని చెప్పి. నాగార్జున యూనివర్సిటీలోని ఇటీవల నిర్వహించిన అంతర్ కళాశాలల అథ్లెటిక్ పోటీలలో నర్సరావుపేట వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు 10 మంది 20 ఈవెంట్లలో పాల్గొని 18 మెడల్స్ సాధించారని కాలేజీ డైరెక్టర్ రాయల శ్రీనివాసరావు అన్నారు. 2 గోల్డ్, 9 సిల్వర్, 7 కాంస్య పతకాలు తమ కళాశాల క్రీడాకారులు సాధించారన్నారు. అథ్లెటిక్స్ ఉత్తమ ప్రతిభ కనపరిచిన, మెడల్ సాధించిన క్రీడాకారులను వారికి కోచింగ్ ఇచ్చి తీర్చిదిద్దిన ఫిజికల్ డైరెక్టర్లు చిన్నబాబు, సైదారావులను అభినందించారు. ఇంటర్మీడియట్ వారు ఈ నెల 5, 6, 7, 8 తేదీలలో గుంటూరు మరియు సత్తెనపల్లిలో మరి సెంట్రల్ జోన్ పోటీల్ని నిర్వహించడం జరిగింది. ఈ సెంట్రల్ జోన్ పోటీల్లో నర్సరావుపేట వాగ్దేవి జూనియర్ కళాశాల ఉమెన్ కబడ్డీ విభాగంలో జిల్లా స్థాయి మరి ఫస్ట్ ప్రైజ్ సాధించడం జరిగింది. మరి ఈ విద్యార్థులు జిల్లా స్థాయిలో కబడ్డీలో ఫస్ట్ ప్రైజ్ సాధించి మరి ఆ విద్యార్థులు రిజల్ట్ సాధించినందుకు ఆ విద్యార్థులకి మేమందరం కూడా శుభాకాంక్షలు తెలుపుతుంటూ, అదేవిధంగా అథ్లెటిక్స్ విభాగం చూస్తే బాలికల విభాగంలో బొజ్జా లావణ్య 1500 మీటర్ల పరుగులో గోల్డ్ మెడల్ సాధించింది. అలానే అడపాల రమ్య 100 మీటర్ల పరుగులో మరి సిల్వర్ మెడల్ సాధించింది. మెట్టిల త్రిహర్షిణి 800 మీటర్ల పరుగులో రజతం పథకం సాధించింది. అలానే అడపాల రమ్య డిస్కస్ త్రోలో కాంస్య పథకం, బాలుర విభాగంలో వెర్రిపోయిన యశ్వంత్ కుమార్ 200 మీటర్ల పరుగులో గోల్డ్ మెడల్ సాధించాడు. అదేవిధంగా నందిపాక ప్రశాంత్ కుమార్ లాంగ్ జంప్లో రజత పథకం సాధించాడు. ఈ అందరినీ కూడా మరి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెంట్రల్ జోన్లో వివిధ విభాగాల్లో ప్రైజులు సాధించినటువంటి మా విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా కాలేజీ యాజమాన్యం తరఫున వారందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ, అలానే మరి ఈ విజయాలకి సాధించడానికి వారికి మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చి వారికి మంచి శిక్షణ ఇచ్చినటువంటి ఫిజికల్ డైరెక్టర్ సైదారావును కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా మేము మేనేజ్మెంట్ అందరం కూడా అభినందిస్తూ. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు ప్రతి సంవత్సరం ఈ సెంట్రల్ జోన్ స్పోర్ట్స్ని కండక్ట్ చేయడం అనేది ఆనవాయితీ. ఈ క్రమంలోనే వాగ్దేవి విద్యా సంస్థ నుంచి, అంటే వాగ్దేవి జూనియర్ కళాశాల నుంచి ప్రతి సంవత్సరం ఒక 40 మంది వరకు సెలెక్ట్ అవ్వడం అనేది సహజంగా జరుగుతున్నది. ఇంతవరకు 120 కాలేజీలు పార్టిసిపేట్ చేయగా, అంటే ఈ సెంట్రల్ జోన్కి 120 కాలేజీలు మొత్తం పార్టిసిపేట్ చేస్తే దానిలో ఒక 15 మాత్రమే ప్రైవేట్ జూనియర్ కళాశాలలు వచ్చినాయి. వాటిలో వాగ్దేవి జూనియర్ కళాశాలకి మరి ప్రథమ బహుమతి కబడ్డీలో అయితేనేమి, అదేవిధంగా అథ్లెటిక్స్లో అయితేనేమి సాధించడం జరిగింది. ఇందాక మా కరెస్పాండెంట్ గారు పేరుతో సహా వివరంగా చెప్పడం జరిగింది. అయితే వాగ్దేవి జూనియర్ కళాశాలలో మొత్తం 250 మంది పైచిలు విద్యార్థులు ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో అథ్లెటిక్స్లో ఉండడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. అయితే వీళ్ళ ట్రైన్అప్ చేయడం అనేది అంత ఈజీ అయింది కాదు. వీళ్ళు ఆల్రెడీ స్కూల్ స్థాయి నుంచి ఇంట్రెస్ట్తో ఇక్కడికి వచ్చున్నారు. వాళ్ళకి ఈ యొక్క స్పోర్ట్స్లో కేటగిరీలుగా విభజించి, అంటే కబడ్డీ, ఖోఖో, అదేవిధంగా అథ్లెటిక్స్, మరి ఇంకా చాలా గేమ్స్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. వీటికి ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నాము అంటే ఖచ్చితంగా వీళ్ళకి వచ్చే ఈ గవర్నమెంట్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఫర్దర్ ఎడ్యుకేషన్కి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ విషయం చాలామందికి తెలియక స్పోర్ట్స్ని కండక్ట్ చేసే పరిస్థితులు కూడా లేని పరిస్థితులు చాలా ఉన్నాయి. కానీ వీటన్నిటిని గమనించి ఈ విద్యార్థులందరినీ కూడా మరి ముందుకు సాగిస్తూ ఉన్నాము.
నర్సరావుపేట పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డులో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో దత్త జయంతి వేడుకలు భక్త బృందం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. సాయి అఖండ ఏకాహం, వేయి గులాబీ పూలతో పూజా అభిషేకం, అఖండ హారతి, కాగడా హారతి, పంచామృత అభిషేకాలు, అన్నదాన కార్యక్రమం, శరణ్య ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహిస్తున్నట్లు దేవాలయం కమిటీ సభ్యులు దుర్గాబాబు అన్నారు. ఓం శ్రీ సాయిరామ్. నర్సరావుపేట సత్తెనపల్లి రోడ్డులో వేయించేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు 10వ తారీఖు నాడు మొదలైన దత్త జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నవి. ఈరోజు బాబావారికి అభిషేకం ఉద్యమంగానే ప్రత్యేక అలంకరణతోటి బాబాగారిని ఆకరించారు. అలాగే దత్తాత్రేయునికి 1000 గులాబులతోటి పూజ చేసి ఆయనకి చక్కగా అలంకరణ చేశారు. చిరంజీవి శరణ్య ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. మధ్యాహ్న హారతులంతరం అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో 100ల సంఖ్యలో భక్తులు పాల్గొని చక్కగా బాబావారి ప్రసాదం తీసుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం సంధ్యాహారత అనంతరం మారుతి వెంకయ్య గారి వాళ్ళ బృందంచి బాబావారి భజన కార్యక్రమం ఉంది. చక్కగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నందుకు బాబావారి ఆశీస్సులు కోరుకుంటున్నాం. సత్తెనపల్లి రోడ్డులో వేయించేసినటువంటి శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో దత్తాత్రేయ స్వామివారి జయంతి మహోత్సవ కార్యక్రమాలు నిన్న ఉదయం నుంచి ప్రారంభమైనాయి. నిన్న ఉదయం 8 గంటల దగ్గర నుండి ఈరోజు ఉదయం 8 గంటల వరకు బాబావారి అఖండనామ ఏకాహ కార్యక్రమం, ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి అను అఖండనామ ఏకాహ కార్యక్రమం అత్యంత వైభవప్రదంగా జరపబడింది. ఈరోజు ఉదయం 6 గంటల కాగడహారత దగ్గర నుంచి బాబాగారికి, మందిరంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారికి విశేషమైన పంచామృత అభిషేకం, సహస్రనామార్చన కార్యక్రమం జరిగినది. మధ్యాహ్నం 12 గంటకి బాబాగారి మధ్యాహ్నహారతి అనంతరం మందిరంలో భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. సాయంత్రం 6 గంటకి సంధ్యాహారతి అయిపోయిన వెంటనే 7 గంటల దగ్గర నుండి మందిరంలో బాబావారి భజన కార్యక్రమం నిర్వహించబడుతుంది. రొంపిచెర్ల గ్రామ పరిధిలోని విద్యావనరుల కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఫిజియోథెరపీ డాక్టర్ కె వెంకటరెడ్డి, ఐడి టీచర్ సురేష్ ఆధ్వర్యంలో ఫిజియోథెరపీ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఫిజియోథెరపీ నిర్వహించి ఆధునిక సాంకేతిక పరికరాలను ప్రభుత్వం నుంచి ఉచితంగా అందజేస్తామని ఐఈటి టీచర్ సురేష్ అన్నారు. మరియు రొంపిచెర్ల మండల ప్రాథమిక పాఠశాల, ప్రాథమిక ఉన్నత పాఠశాల, జెడ్పీ స్కూల్లోని ప్రత్యేక అవసరాల బాలబాలిక తల్లిదండ్రులకి, మళ్ళీ రొంపిచెర్ల పరిధిలోని ప్రత్యేక అవసరాల తల్లిదండ్రులకి నా శుభమందాలండి. ఇది రొంపిచెర్ల మండలంలో హెచ్ఈ స్కూల్ నందు భవిత ప్రత్యేక అవసరాల బాలబాలికల పాఠశాల నందు భవిత సెంటర్లో సిడబ్ల్యూఎస్ పిల్లలకి, అంటే మానసిక వికలాంగులకి, అదేవిధంగా ఇనికిడి లోపం గల పిల్లలకి, అదేవిధంగా పార్షియల్గా అంటే సరిగ్గా కనబడినటువంటి పిల్లల చూపు లేనటువంటి పిల్లలకి ఇక్కడ ప్రత్యేక విద్య అందిస్తారు. అదేవిధంగా ప్రతి బుధవారము డాక్టర్ డి వెంకటరెడ్డి గారు వీరికి ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేపిస్తారు. సెర్బల్ పాలసీ పిల్లలకి కండాల బలహీనత, అదేవిధంగా మజిల్ డిస్టమీ పిల్లలకి, వాళ్ళకు కూడా ఇక్కడ ఫిజియోథెరపీ క్యాంప్ జరుగుతుంది. ఈ ఫిజియోథెరపీ క్యాంప్ వచ్చిన పిల్లలందరికీ ప్రత్యేకంగా ఆయన ఫిజియోథెరపీ చేయించి వాళ్ళకి కావాల్సిన సర్జికల్ కరప్షన్ కానీ, అదేవిధంగా ప్రత్యేక పరికరాలు కానీ ఇక్కడ ఇవ్వబడుతుంది సర్వశిక్షా అభ్యాన్ ద్వారా. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలోని ప్రతి ప్రత్యేక అవసరాల పిల్లలు ఎవరైనా ఉంటే అటువంటి పిల్లల్ని మన బలితా సెంటర్కి పంపించి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు మా ఐ రిసోర్స్ టీచర్ని అందిస్తాం. రొంపిచెర్ల గ్రామంలో సిటిజన్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి సర్టిఫికెట్లు, పారితోషికం అందజేస్తున్నామని సిటిజన్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. రొంపిచెర్ల గ్రామంలో 6 కుట్టు శిక్షణ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. సిటిజన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఎన్జిఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈరోజు రొంపిచెర్ల మండల గ్రామంలో 5 సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ సిటిజన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆడవాళ్ళందరికీ 100 రోజులు ఉచితంగా కుట్టు మెషిన్ నేర్పించి ఆ తర్వాత వాళ్ళకి జయంతి తరపున సర్టిఫికెట్స్,
మరి ఉచితంగా కుటుంబశ్రీలు మరియు స్టైపండ్ ఒకసారికి మాత్రమే ఇచ్చి వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధిని పెంపొందించుకునేటువంటి మార్గాలు చూపిస్తుంది. అదేవిధంగా మిగతా వచ్చే ప్రాజెక్ట్స్లో కూడా వాళ్ళని భాగస్వామ్యం చేసి వాళ్ళ యొక్క జీవనాభివృద్ధికి తోడ్పడడానికి ఈ సిటిజన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కృషి చేస్తుందని సవినీయంగా మనవి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నర్సరావుపేట జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో ఆస్తుల రిజిస్ట్రేషన్కు సంబంధించి ఎవరూ దళారులను ఆశ్రయించవద్దు. జిల్లా రిజిస్ట్రార్ ఎన్ మాధవి. రాజ్యాంగ విరుద్ధంగా పార్లమెంటులో ఎన్ఆర్టీ బిల్లును ఆమోదించారు. ఈ బిల్లులు వెంటనే ఉపసంహరించాలి ముస్లిం జేఏసీ నాయకులు. నరసరావుపేట పట్టణంలోని శ్రీ షిరిడీ సాయిబాబా దేవాలయంలో శ్రీదత్త జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించిన భక్త బృందం. వార్తలింతటితో సమాప్తం. నమస్కారం.